నిన్ను కైనచి చెవుల గుసగుస పెడతాను నిన్ను కైనచి చెవుల గుసగుస పెడతాను ఎవరయ్యా అని అడిగినా నేను అంటే నేను ఒక మాజీ నక్సల్ ఇట్లా చెప్పి చెప్పింది చెప్పి ఏమయ్యా సార్ అన్న పాదయాత్ర సందర్భంగా జాగర్త ఉండు నీ జిల్లా మంత్రి ఒక హంతక ముఠాతో చేతులు కలిపి ఇవాల డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దాడి చేసే ప్రయత్నం చేసి చెప్పినాం అరే నా కొడుకులారా తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు తెలంగాణ ఉద్యమంలో నరహంతకుడు ఎవడు వాడు నయీం నయీం లాంటోడు నా డ్రైవర్ని కిడ్నాప్ చేసి నన్ను చంపుతాని చెప్పి వందలసార్లు ఫోన్ చేస్తే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈనాటి డీజీపీ నేను వైనా ఏం టెక్నాలజీ నీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ చీఫ్ గారు నన్ను సంపుతారట నీ వ్యవస్థ నన్ను బతికించే కెపాసిటీకి లేదా అని చెప్పి అడిగిన ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పోయి అడిగిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈతల నాయకుడు అంటాడు ఒక్కడు ఉన్నాడు 3.5 కోట్ల ప్రజల తెలంగాణ బిడ్డలు నీ అంతక ముఠాలతో దాడులు చేయిస్తే ఇలా నువ్వు మిగిలవని చెప్పి చెప్పచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ కూడా ఈ చిల్లర ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి చెప్తున్నారు కానీ ఇవాళ మన సతీమణికనే ఉన్నది ఆనాడు నయీం అంతక మూట బెదిరించినాడు మా ఇంట్లో చెప్పలే కానీ ఇవాళ మేము చెప్ ఒకవేళ కనుక మా మీద ఈగ వాలితే మాడి మసగి పుత్ర కొడుకులారని చెప్పి చెప్పారు మేము ఉక్కు పాలతో ఇక్కడ కమలాపూర్లో ఉక్కు పాలతో ఉద్యమాలు చేసిన బిడ్డలం మేము నేను ఈటల మళ్ళీ కొడుకుని నేను ఈటల సంబంధకు తమ్ముని మా కుటుంబ చరిత్ర గురించి తెలుసు ఆనాడే ఆనాడే ఉద్యమ పిడికిలెత్తిన కుటుంబం మా కుటుంబం ఆనాడే దౌర్జన్యాలకు అంచివేత తొడగొట్టిన కుటుంబం నా కుటుంబం ఆనాడే అనేక రకాల నిర్బంధాలు ఎదుర్కొన్న కుటుంబం మా కుటుంబం ఆ మాటలు వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి ఇవాళ కూడా గదే సోయితో ఉన్న వాళ్ళం బిడ్డ బానిస బతుకును సహించని వాళ్ళం మేము బానిసత్వాన్ని భరించని వాళ్ళం మేము దేనికైనా సిద్ధపడతాం కానీ ఆత్మగౌరవాన్ని కాపాడతాం ఇవాళ ఆత్మగౌరవం నా ఒక్కరిని కాదు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తప్పకుండా కొట్లాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నా హుజూరాబాద్ హుజూరాబాద్ తప్పకుండా రేపు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు మనకు మన దిక్కు హుజూరాబాద్ ప్రజలారా మీరు మీరు ఆత్మగౌరవాన్ని గెలిపించండి ఈటల్లో అందరిని గెలిపించండి ధర్మాన్ని గెలిపించమని చెప్పి ఫోన్లు వస్తూ ఉన్నాయి తప్పకుండా ఇవాళ దుబ్బాకలో ఏం జరిగిందో దుబ్బాకలో కొత్త ప్రాంతం కొత్త గెలిచొచ్చిండు కానీ ఇక్కడ నేను ప్రతి కుటుంబంలో నేనున్నా ప్రతి కుటుంబంలో ఉన్నా కులం లేదు మతం లేదు పార్టీ లేదు జెండా లేదు మాకు నిజంగా చెప్పాలంటే ఇంటికి వస్తే ఏ కులమని అడగలే ఇంటికి వస్తే నీది ఏ మతమని అడగలే ఇంటికి వస్తే నీది ఏ పార్టీ అని అడగలే నీ భార్యని చెప్పి అడగ నేను వాళ్ళ కళ్ళల్లో దుఃఖాన్ని చూసిన నేను వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూసిన బిడ్డను నేను ఆ కళ్ళీలకు పరిష్కారం చూపిన బిడ్డను నేను కాబట్టి ఇక్కడ ఇక్కడ రేపు ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే ఇక్కడ ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే ఇవాళ నంగరాజు మాటలు మాట్లాడుతున్నారు ఈటల ఆంధ్రానికి నాకు ఏం తక్కువ చేస్తామని ఏం తక్కువ చేస్తావు నువ్వు 2018లోనే ఒడగొట్టి దొండి కట్టిస్తానని చెప్పి ప్రయత్నం చేస్తే మా ప్రజల ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో గెలిపించే ప్రయత్నం చేసింది ఇవాళ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్న మంత్రులారా 90 సీట్లు గెలిచి కూడా 3 నెలల పాటు మంత్రివర్గం నియమించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ మేమేం అడిగినాం అని మమ్మల్ని మంత్రులుగా చూడకపోతే చూడకపోతే మంత్రులుగా గుర్తించకపోతే గుర్తించకపోతే మనిషిగా గుర్తించమని చెప్పి అడిగినాం మనిషిగా గుర్తించమని చెప్పాలి మా లాంటి వాళ్ళు ఇంటికి వస్తే ఒకవేళ మీకు మా గన్మెన్ వాచ్మెన్ ఇంటికి రాని చెప్పదని ఏం చేస్తాం కానీ మంత్రులకు కూడా ప్రగతి భవనకు రాని అయినప్పుడు ఇవ మా సజీవ సాక్ష్యం మా శోభ ఇవాళ మంత్రికి ఎలగబెడుతున్నాడు మా కరీంనగర్ మంత్రికి ఎలగబెడుతున్నాడు అన్న మాట ఏం తెలుసా మరో ఉద్యమం మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందు కరీంనగర్ లేదని చెప్పి ఆనాడే చెప్పిండు 2016లో చెప్పిండు నేను ఇవాళ అయింది ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్ర బిందువైంది ఆ కేంద్ర బిందువైన మీరు తప్పకుండా ఈ చిల్లర వేషాలను ఈ వెకిలి చేష్టలు తిప్పికొట్టి ఇవాళ పొంగు గుర్తును గొప్ప గెలిపించాలని చెప్పి మనం చేస్తూ డిపాయింట్ రావతి కోట్లు డిపాయింట్ ఇవాళ ఇక్కడ నాకు తెలుసు చిల్లర వాళ్ళు ఇక్కడ
తలుచుకుంటే బతికి బట్ట కట్టే ప్రశ్న లేదు కానీ నేను చట్టాన్ని చేతిలో తీసుకోమన్నాను ఇప్పటికీ మాకు చట్టం మీద విశ్వాసం ఉంది ఇప్పటికీ చట్టాన్ని ఆచరిస్తానని పోలీసుల మీద విశ్వాసం ఉంది కాకపోతే ఏం జరుగుతుందో మా రఘునందర్ గారు చెప్పిండు మా అన్న జితేందర్ గారు చెప్పిండు కాబట్టి అట్టాడి పరిస్థితి రాకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడాలని చిన్నల వేషాలను మానుకోవాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ లా అండ్ ఆర్డర్ బేస్ గా ఉన్న రాష్ట్రంగా భారతదేశ ప్రజలందరూ కూడా కొనియాడుతారు తెలంగాణ రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లో బేస్ గా ఉన్నది అభివృద్ధిలో ముందుకొస్తుందని చెప్పేసి అందరూ ప్రతిపక్ష నాయకులు చెప్పిన పరిస్థితి ఉండే కానీ నిన్న మా మాజీ మంత్రివర్యులు ఈటల రాయంద్రన్న గారు నిన్న ఒక సంచలనం వ్యాఖ్య చేశారు నిన్న ఒక సంచలనమైన వార్త ప్రచురితమైంది అన్ని మీడియా పేపర్లలో మరి అది నిజమో కాదో ఖండిస్తాడు కావచ్చని నేను చూశాను కానీ ఎక్కడ ఈటల రాజేంద్ర గారు ఖండించలేదు ఖండించకపోతే అతను అన్న వ్యాఖ్యలు నిజంగానే భావిస్తూ నేను మీ ద్వారా ప్రజలకు కానీ మీ ద్వారా ప్రభుత్వం దృష్టి కొన్ని అంశాలు తీసుకుపోయే తందుకు ఈరోజు మీ పత్రికా సమస్య ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈటల రాజేంద్ర గారు అంటూ నన్ను హత్య చేసినందుకు కుట్రవంతుండ్రు జిల్లాకు చెందిన మంత్రి నన్ను హత్య చేసేవారితో చేతులు కలిపి నన్ను హత్యకు ప్లాన్ చేసుకుంటున్నారు బిడ్డ కబద్దార్ నయంకే భయపడలేదు నేను మీకు భయపడతామా అని చెప్పి తను అన్నాడు నేను ఈటల రాజేంద్ర గారిని మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే అన్న ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం రాజేంద్ర అన్న తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ హత్యలు ఉండవు భౌతిక దాడులు ఉండవు హత్యలు ఉండవు ఉంటే రాజకీయ ఆత్మహత్యలు ఉంటాయి తప్ప కానీ ఇక్కడ హత్యలు అనేది ఇంతవరకు లేదు ఆ సంస్కృతి లేదు తెలంగాణ రాష్ట్రంలో మరి మీకు ఎవరో చెవుల చెప్పిందని ఎవరో మాజీ నక్సలైట్ చెవుల చెప్పారని ఇక్కడ చేతులు కలిపారని చెప్పి మీకు ఇన్ఫర్మ్ ఇచ్చింది కదా అన్న మీకు ఏ భయం లేదన్నా ఈ ప్రభుత్వము నీకు రక్షక కవచంగా ఉంటుంది ఒకవేళ మీ మీద ఎవరన్నా హత్య ప్రయత్నం చేస్తే గంగుల కమలాకరణ మీ సోదరుడు నా ప్రాణం అడ్డం పెట్టి నీ ప్రాణాన్ని కాపాడతాడు ఇంతవరకు గ్యారంటీ నువ్వు నిండు నూరేళ్ళు బతకాలే మేము కోరుకుంటాం మాకు మీతో రాజకీయ శత్రుత్వం ఉంది తప్ప కానీ పర్సనల్ శత్రుత్వం లేదు మాకు రాజేంద్రన్న మీద రాజేంద్రన్న మీతో మాకు భూమి పంచాయతీలు లేవు అన్నదమ్ముల పంచాయతీ లేదు గెట్ల పంచాయతీ లేదు మాకు ఉన్నదల్లా రాజకీయ పంచాయతీ నీ పార్టీ వేరు మా పార్టీ వేరు మమ్మల్ని ఎంత అన్నా కూడా మేము పెద్ద పట్టించుకోము కానీ గౌరవ ముఖ్యమంత్రి అంటే అన్నప్పుడు మొత్తం రియాక్ట్ అవుతాం అది వాస్తవమే అంత తప్ప అంతకు మించి నువ్వు నిండు నూరేళ్ళు బతకాలని మేము కోరుకుంటాం మేము కాదు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం కానీ ఎవరుడంగా ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరైనా కానీ తెలంగాణలో హత్యలు ఉండకూడదు హత్యా ప్రయత్నాలు ఉండకూడదు నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కానీ మరి ఈరోజు మీరు చేసిన వాక్యాలకు ఇది ఎమిడే ఎంక్వైరీ కావాలి మీరు చేసిన వాక్య తెలంగాణ ప్రభుత్వంకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నది తెలంగాణ ప్రజలను ఒక భయప్రాంతం గురి చేసే విధంగా ఉన్నది తెలంగాణ ప్రజలకు భయపడే స్థాయికి తీసుకొస్తున్నామంటే తెలంగాణలో ఈ రాజకీయ కక్షలు ఉన్నాయా అనే విధంగా మీరు మాట్లాడారు కాబట్టి ఇమ్మీడియట్గా ఆ దోషి తేలాలి నేను గౌరవ డీజీపీ గారిని కోరుతున్నాను మీడియా ద్వారా గౌరవ సిపి కమలాసన్ రెడ్డి గారిని కోరుతున్నాను మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను అదే ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేయండి ఈరోజు ఇమ్మీడియట్ యాక్షన్ స్టార్ట్ చేయండి గౌరవ మాజీ మంత్రులు ఈటల రాజేంద్ర గారికి చెవులో చెప్పిన ఆ మాజీ నక్సలైట్ని మీరు ఇంటరాగేట్ చేయండి ఇంటరాగేట్ చేసి అయ్యా మరి నీకు ఏదో మంత్రి కుట్రపంతుడు కదా ఆ ఇమ్మీడియట్ ఆ మంత్రి పేరు చెప్పి ఆ మంత్రి కష్టాలు తీసుకోండి తీసుకొని విచారించండి నిజమా కాదా
నిజంగా దోషి అని తెలిస్తే నిజంగా దోషి అని తెలిస్తే నేను గాని ఎవరన గాని కుట్ర పని చేస్తే రాజకీయంగా ఈ రోజు నుంచి నేను విరమించుకుంటాను రాజకీయకెళ్ళి ఒకవేళ అది నిజమైతే గిట్ట లేదు నిజం కాలేదు నేను ఓట్ల కోసమే సానుభూతి కోసం చేసిన ప్రయత్నం గిట్ట మీరు అనుకుంటే ప్రజలు తప్పుదో పట్టించి సానుభూతి కావాలే అని నీలో మనసులో మాట ఉంటే తప్పైందని ఒప్పుకోండి రాజకీయకెళ్ళి ఇమిడియట్ గా ఈ రోజు విరమించుకోండి నేను తప్పు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నామీద యాక్షన్ తీసుకుంటారు నన్ను పక్క తప్పుకోమని చెప్తారు మరి ఈ వేదిక ద్వారా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మీ పార్టీలో కలిసిన ఈటలందరూ ఒక సంచలనం వాక్య తెలంగాణ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజల మీద ఒకటి ఒక వాక్య చేశాడు దాని మీద మేము ఇంక్వైరీ స్టార్ట్ చేస్తే పోలీసు లోకల్ పోలీసే కదా మా సహకారం చేయాలని భావిస్తారు కాబట్టి మీరు ఇమిడియట్ గా మీ నాయకుని పాదయాత్రలో మీ నాయకుని పాదయాత్రలో ఎవరో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు సీరియస్ గా తీసుకోని అమిత్ షాకి ఇవాల మీరు కాంప్లైంట్ చేసుకొని ఇమిడియట్ గా దాన్ని దోషం తెలియ విధంగా సిబిఐ ఇంక్వైరీ స్టార్ట్ చేయించండి మీరు ఎన్ఐఏ ఉంటది ఎనీ దర్యాప్తు సంస్థలను ఇవాల తొందరగా వేసి ఆ దోషిని దొరకబట్టాలని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను ఈటలందరి ప్రాణమైనా గంగులగా ప్రాణమైనా ప్రాణం ప్రాణమే తెలంగాణలో సంస్కృతి లేదు రాజకీయ నాయకులను దాడి చేసే సంస్కృతి లేదు అది ఇంతవరకు రాలే తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఎప్పుడు జరగలే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అది దోషిగా బయట పెట్టాలి మరి ఈటలందరి గారి మీద నిజంగానే అతను చెప్పుకుంటే గిట్ట దోషిని దొరకబట్ట లేకపోతే మరి ఈటల రాజేందర్ గారే తన సానుభూతి కోసము ఓట్ల సానుభూతి ఓట్ల కోసము చేసే ప్రయత్నం చేసిందిగా భావిస్తున్నాను నెంబర్ 2 ఈరోజు మంచి బందోబస్తు ఇవ్వాలని కోరుకుంటున్నాం అతను చేసే పాదయాత్రకు ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే తన మనసులతోటే తన మీద దాడి చేయించుకొని ప్రభుత్వ దాడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఇమిడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ ను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజేందర్ ఈటల రాజేందర్ గారి ప్రాణాలు కాపాడొచ్చే బాధ్యత మాది ఉన్నది అతను పాదయాత్ర చేసేటప్పుడు ఎవరైనా తన మీద దాడి చేస్తారని చెప్పి అన్నాడు కాబట్టి అతని మనసులే దాడి చేసే ప్రయత్నం చేస్తారు కావచ్చు కాబట్టి ఇమిడియట్ గా అలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటే గిట్ట ఇమిడియట్ గా మీరు యాక్షన్ తీసుకోండి నాకున్న ఆలోచన అదే సానుభూతితో ఓట్లు రావాలని చెప్పి తన మీద తన్ని దాడి చేసే ప్రయత్నంగా బురద చేసే ప్రయత్నం చేస్తున్నాడు తన మీద తను దాడి చేయగానే ఇమ్మీడియట్ గా నా మీద ప్రభుత్వము మంత్రులు దాడి చేయించారని చెప్పేది అందుకే ఈరోజు ఒక చిన్న నాటకం ఆడిందని భావిస్తున్నాం తేట తెల్లం కావాలి అని చెప్పేసి నేనే డిమాండ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన ఏజెన్సీ ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి ఆ ఏజెన్సీ తోటైనా మీరు ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ప్రజలారా ఇలాంటి రెచ్చగొట్టే వాక్యాలు సానుభూతి భావన చేసి కేవలం ఓట్ల కోసమే ఈరోజు వరకు నాకు నేర చరిత్ర లేదు ఈరోజు నా ఒక్క నా మీద ఎన్నో ఆరోపణలు చేసినా ఒక్కరి మీద పోలీస్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఏంచి కొట్టించలేదు నేను కానీ నీ దగ్గర చరిత్ర మొత్తం ఉన్నది మీరు తెలుసుకోండి ఒకసారి మీ కాన్షియన్స్లో ఎంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించను ఎంతమంది పోలీస్ లోకల్ బండ్లు ఎక్కించను ఎంతమంది మీద జైలుకు పంపించినవు ఎంతమంది మీద అటెంప్ట్ చేయించినవో నీకు తెలుసు నాకు తెలియదు నాకు నెరచరిత్ర లేదు కానీ మా మంత్రిని పేరు పెట్టకుండా ఏ మంత్రం చెప్పాలి మీరు నీ చెవిలో చెప్పింది కదా మంత్రి పేరు అతను ఇమ్మీడియట్గా ఎవరు చెప్పారో మీరు ఇమ్మీడియట్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయండి అతన్ని ఇంటరాక్షన్ స్టార్ట్ చేయించండి మా స్టేట్ పోలీస్ మీద మీకు నమ్మకం లేదంటే మీరు సెంట్రల్ సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి ఇది డైరెక్ట్ తేట తెల్లం కావాలి ఈరోజు నేను అన్నాను మర్చిపోడు కాదు మళ్ళీ రిపీటెడ్ అడుగుతూనే ఉంటాను నేను డైలీ అడుగుతూనే ఉంటా రోజు అడుగుతా దోషి దొరకదే అడుగుతా దోషి దొరకాలే తప్పు చెప్పినట్టు ఒప్పుకోవాలి రెండింటి లేదు జరగాలి